ప్రజల గొంతుక వీడు. ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపుకాయరా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పక తప్పదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే తీర్పు. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా ఒక శుభదినం అని చెప్పేసి భావించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితమే ఆయన ఏంటంటే ఓట్లు చేరనివ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఆ మాటకు నిలబడే ఆయన త్యాగం చేసి ఇవాళ ఏంటంటే పూర్తిగా ఈ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఆయన పదవుల కోసం ఈరోజు ఆశించలేదు, ఈ ఆంధ్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఆలోచించడం జరిగింది. దాన్ని నమ్మి ఇవాళ ఏంటంటే ఓటర్లంతా కూడా పవన్ కళ్యాణ్ గారినే దీనిగా తీసుకొని ఓట్లు వేయడం జరిగింది. పిఠాపురంలో కూడా ఎప్పుడూ లేనంత మెజారిటీ, పిఠాపురం చరిత్రలో లేనంత మెజారిటీ, 70,000 పైన మెజారిటీతో ఆయన్ని ఇవాళ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా పిఠాపురం ఓటర్ మహాశయులందరికీ కూడా జనసేన పార్టీ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు ఉన్నాయి, వారికి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈవేళ 100% స్ట్రైకింగ్ రేటుతో స్థానాల్లో కూడా ఆల్రెడీ 17 స్థానాలని అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకో 4 స్థానాలని అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. 21కి 21 కూడా గెలిచారు కాబట్టి మొత్తం అందరికీ కూడా 21 మంది సభ్యులకు కూడా జనసేన పార్టీ నుంచి గాజువాక నియోజకవర్గం తరపు నుంచి కూడా మొత్తం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పూర్తిగా ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని, అలాగే ఏవైతే ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉండిపోయామో ఆ సమస్యను అనవండి, అలాగే స్టీల్ ప్లాంట్ లాంటి సమస్యలని, మేజర్ సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాం. అలాగే గాజువాక నియోజకవర్గం నుంచి కూడా పల్లా శ్రీనివాస్ గారు అయితే రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో, 100,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడానికి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ఓటర్ మహాశైలికి అలాగే పల్లా శ్రీనివాస్ గారికి కూడా శుభాభినందనల్ని తెలియజేస్తూ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున భావిస్తూ ఓటర్ మహాశైలందరికీ కూడా ఈ తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు. ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపుకాయరా.